నిరుపేదలకు ట్రాన్స్జెండర్లకు అభినవ స్వచ్ఛంద సేవా సంస్థ అండ అభినవ సంస్థ ఆధ్వర్యంలో 68 రోజులుగా కొనసాగుతున్న సేవలు వివరాలను పరిశీలిస్తే మంచిర్యాల జిల్లా కాకపేట మండలంలో కరోనా మహమ్మారి వలన లాక్డౌన్ ఉన్న నేపథ్యంలో ప్రజలంతా స్వీయ నిర్బంధంలో ఉండడంతో నిరుపేద ప్రజలు నిత్యావసర సరుకులు లేక ఇబ్బందులు పడుతుండడం గమనించిన అభినవ సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో గత 68 రోజులుగా బియ్యం నిత్యావసర సరుకులు 20 కేజీల బియ్యంతో పాటు నిత్యావసర సరుకులు సోమగూడెం పెద్దన్నపేటలోని హిజ్రాల కుటుంబాలకు నిరుపేద కుటుంబాలకు ఇంటింటికి వెళ్లి నెలకు సరిపడే నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అభినవ సంతోష్ కుమార్, సేవా సంస్థ సభ్యులు మాడిశెట్టి విజయ్, గాల అరుణ్, తుంగల వెంకటేష్, కడలి శ్రీకాంత్, భువనగిరి సతీష్, శాసం ఆకాష్, కుంకుమేడి సాయి తదితరులు పాల్గొన్నారు. మాస్కులు ఇవ్వడం జరిగింది. అభినవ సేవా స్వచ్ఛంద సంస్థ వారికి మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. అందరికీ నమస్కారం. మేము మంచిర్యాల జిల్లా సోమగూడెం ట్రాన్స్జెండర్స్ మాట్లాడుతున్నాము. ఈ గత నెల గడిచిన మహమ్మారి కరోనా వైరస్ వల్ల చాలామంది ఇబ్బందులకు గురవుతున్న విషయం అందరికీ తెలిసిందే. మాకు ఇప్పుడు బ్రతకడానికి కూడా ఏ ఉపాధి లేక చాలా చాలా బాధగా జీవిస్తున్నాము. ఈ జీవించే సమయంలో మన ఐబీ తాండూరు నుంచి అభినవ సేవా స్వచ్ఛంద సంస్థ వాళ్ళు మాకు నెలసరి సరుకులు మాకు అందించారు. వాళ్ళ రుణం మేము జిందగీలో మర్చి